భారీ అంచనాల మధ్య విడుదలైన జయలవకుశ అంచనాలకు తగ్గట్టుగానే దుమ్ము దులిపేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ లోనూ ప్రభంజనం సృష్టించింది. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం పోషించడంతో సినీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో రికార్డు కలెక్షన్స్ నమోదైనట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు గత రికార్డులన్నీ పటాపంచలైపోయాయి. ఇంతకు ముందు చిరంజీవి తన 150వ చిత్రంతో తొలి రోజు అత్యధిక కలెక్షన్ను నమోదు చేసి బాహుబలి తరువాత ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా రెండో స్థానంలో ఉండగా తారక్ దాన్ని బద్దలు కొట్టేసి తన ఖాతాలో నాన్ బాహుబలి రికార్డ్ జమ చేసుకున్నాడు. ఒకప్పుడు 50 కోట్ల రూపాయల మైలురాయి చేరుకోవడానికి ఎన్నో అవస్థలు పడిన తారక్ ఇప్పుడు ఏకంగా తొలి రోజే ఆ ఫీట్ ని సునాయాసంగా అందుకుని తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఇదే దూకుడు కొనసాగితే తారక్ కూడా 100 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమంటున్నారు. కాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాడు. రాశి ఖన్నా, నివేదా థామస్ లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.